33 మద్రాసు నుంచి ఆంధ్ర విభజన అయింది 1953 ఎంజి రంగా గారు తిరుపతిని రాజధాని నగరం చేయమని అడిగాడు మరి ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ నీలం సంజీవ్ రెడ్డి మాట విని కన్నోలకి ఇచ్చాడు దాన్ని గత 70 సంవత్సరాలుగా ఇది పెండింగ్ లో ఉంది తిరుపతి రాజధాని నగరంగా మరి ఇద్దరు నాయకులున్నారు మన ప్రాంతం నుంచి ఒక ఆయన చంద్ర బాబు నాయుడు గారు ఇంకొక పక్క మన జగన్ మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు మరి రాజధాని తిరుపతికి రావాల్సినటువంటి రాజధానిని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దాన్ని ఆ తుళ్ళూరులో తీసుకొని పోయి పెట్టాడు తుళ్ళూరులో ఉద్దయ చంద్రబాబు అంటే నా మాట వినలా తుళ్ళూరు అయిపోయింది మరి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెట్టాడు ఆయన 5 ఏళ్ళు ఈయన 5 ఏళ్ళు ఇద్దరు తమాషాలు చేసుకున్నారు రాజధాని నగరం లేకుండా పోయింది 300 సంవత్సరాల నాడు నేను చెప్పింది కాదు బ్రహ్మం గారు చెప్పారు తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని ఆయన కాలజ్ఞానంలో రాసి ఉన్నారు తిరుపతి రాజధాని నగరం కొరకే ఈ తుళ్ళూరు కానీ విశాఖపట్నం కానీ అన్ని మఠాష్ అయినాయి తప్పనిసరిగా తిరుపతి రాజధాని నగరం అవడం ఖాయం 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 అని తెలియజేస్తూ మేము దీనిపైన ప్రజా బ్యాలెట్ను మేము తీసుకురాబోతున్నాం తిరుపతి రాజధాని కావాలా వద్దు అనే దానిపైన త్వరలోనే ప్రజా బ్యాలెట్ను తీసుకురాబోతున్నాం తిరుపతిని అందరూ తిరుపతి ప్రజలందరూ కోరుకుంటున్నారు అన్నీ ఉన్నాయి తిరుపతికి కావాల్సిన వసతులన్నీ ఉన్నాయి తిరుపతి రాజధాని నగరం కావాలని తిరుపతి ప్రజలు రాయలసీమ వాసులు అందరూ కోరుకుంటున్నాం దాన్ని మేము సమర్థిస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్.